ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవరా మంచి టాక్ తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా ఇంచుమించుగా అన్ని థియేటర్లో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ప్రస్తుతం మనం ఏలూరు ఎస్విసి థియేటర్స్లో ఉన్నాం. అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా మొదటి ఆట చూసి బయటకు వస్తున్నారు. వాళ్ళని అడిగి ఏ సినిమా ఏ విధంగా ఉంది అని అడిగే ప్రయత్నం చేద్దాం. ఏంటండి సినిమా ఎలా ఉంది? సినిమా టైటిల్ దగ్గర నుంచి అండి ఒక సీరియస్ కాన్సెప్ట్ అండి. అంటే ఎంత సీరియస్గా తీసుకెళ్తున్నాడు, ఎంత సెటిల్డ్గా తీసుకెళ్తున్నాడు అనేది ఒక ఇది మేజర్ కాన్సెప్ట్. అంటే ఇంటర్వ్యూల దాకా ఒక కాన్సెప్ట్ వెళ్తుంది, అక్కడి నుంచి ఇంటర్వ్యూల దగ్గర నుంచి ఇంకా కాన్సెప్టే మారిపోతుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు ఏంటి ఆ స్టోరీలోకి ఎలా తీసుకెళ్తున్నాడు, ఎంత సెటిల్గా తీసుకెళ్తున్నాడు అనేది చాలా బాగా నచ్చిందండి. ఆ ఫైనల్ టచ్ ఎండింగ్ మాత్రం అసలు సూపర్ ఇంట్రెస్టింగ్ అనమాట. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్లు డైలాగులు, మరేంటి ఆ రెండింటి న్యాయం జరిగింది? డ్యాన్స్ డైలాగు ఇది ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్ అండి. ఎన్టీఆర్ నీకు మించిన డ్యాన్స్ ఇక లేదు. ఎన్టీఆర్ డ్యాన్స్ కామన్, ఇంకా సెటిల్డ్ యాక్టింగ్ అంటారా, ఎమోషనల్ కంటెంట్ అనమాట. మామూలుగా లేదు అసలు రచ్చ రంబోలు అనమాట. సినిమా సూపరు, అంటే మనం కావాలని చెప్తున్నది కాదు, ఒక స్లో పాయిజన్ అనమాట, స్లోగా ఎక్కేస్తుంది సినిమా. ఏంటి ఏంటి ఎలా ఉంది సినిమా? సినిమా అయితే చాలా బాగుందండి. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయం అనమాట, అంత బాగా ఇచ్చారు. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే, అంతా ఒక లైన్లో అలా చాలా బాగా తీసుకెళ్ళారు. మనకి ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే మనం చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి, ఎన్టీఆర్ యాక్టింగ్ పర్టికులర్గా నాకు నచ్చింది అయితే ఒక హెడ్ మూమెంట్ ఇచ్చారు, ఒక డ్యాన్స్ మూమెంట్. అది తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని సస్పెన్స్ ఉందన్నమాట, చూస్తేనే మనకు తెలుస్తుంది. అది చాలా బాగా తీసుకెళ్లారు మూవీ అనేది కొరటాల శివ గారు, చాలా బాగా అనిపించింది. బాగుంది పార్ట్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే. పార్ట్ వన్ కొంచెం బాగున్నా సరే పార్ట్ టూ కోసం వెయిట్ చేయాల్సిందే. డ్యాన్స్లు అంటే మన సినిమాకి తగ్గట్టుగా పెట్టారు తప్ప, మామూలుగా డ్యాన్స్లు అవి పెడితే ఇంకా సినిమా డల్ అవుతుందని అలా తగ్గించారు. పార్ట్ టూ కోసం వెయిట్ చేయాలి, పార్ట్ టూ బాగుంటుంది. నెక్స్ట్ బాగుంది బాగుంది. మనం చూస్తున్నాం ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆనందంతో వస్తున్నారు. ఏంటి ఆనందంగా ఉన్నారా? పర్టికులర్గా మూవీలో స్టోరీ బాగుందనా? ఫైట్లు, సముద్రం, అది గ్రాఫిక్స్ లేదు, ఎంతవరకు అంతవరకు ఉన్నాయి. మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే దేశవ్యాప్తంగా కూడా. ఈ జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా మంచి టాక్ తెచ్చుకుందనే చెప్తున్నారు. పార్ట్ టూ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అని కూడా ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్ బిగ్ టీవీ, ఏలూరు నుండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.